మహర్షులు యథోచితముగా యజ్ఞమును ప్రారంభించారు. మండల యజ్ఞము పూర్తగు సమయానికి శ్రీ మహావిష్ణువు యజ్ఞగుండం నందు ప్రత్యక్షమై యజ్ఞఫలం నందుకొని వైకుంఠం చేరుకున్నాడు. శ్రీహరిని భృగు మహర్షి వక్షస్థలం నందు తన్నినది మొదలు లక్ష్మీదేవి నారాయణుడిపై అలిగి, స్వామి, మీ వక్షమున్న నివాస స్థానమని మీకు తెలియను కదా. ఆ మహర్షి నా స్థానమును కాలెత్తు తనగా వాణ్ణి మీరు ప్రేమింతురా. నన్నెంత అవమానపరిచితిరి. అతల వితల సుతల తలాతల రసతల మహాతల పాతల భూలోక భువర్లోక సువర్లోక తపోలోక మహాలోక జనర్లోక సత్యలోకంబులు మొదలుకు 14 లోకంబులకు అధినేతవై 33 కోట్ల దేవతలకు దేవుడవై 84 లక్షల జీవరాశులకు రక్షణ కర్తవైన నిన్ను ఒక మహర్షి కాలదన్న మీరది సహించి వారిని పాదములొత్తుటయా. నేను ఈ అవమానం భరించలేకున్నాను అని లక్ష్మీదేవి అనగా, అందులకు పద్మనాభుడు, లక్ష్మి, ఏళ నీవు బాధపడుచున్నావు. నేను భక్తుల భక్తికి దాసుడని నీకు తెలియను కదా. భృగు మన బిడ్డ, బిడ్డల తప్పిదమును తల్లిదండ్రులు మన్నించరు గాని శిక్షించరు కదా. అదియునుగాక కార్యాధ్యే నన్ను తన్నినాడు. భృగు మన భక్తుడు, మన భక్తుడు మనను అవమానపరచున నా మాట విను లక్ష్మి అని ఓదార్చును. నాదా, సమయానికి తగిన సమాధానం చెప్పటలో తమకు తామే సాటని నాకు తెలుసు. నాకు జరిగిన అవమానం నేను సహించలేను. మీకు నాకు ఉన్నటువంటి రుణబంధము నేటితోనూ తీరిపోయినది. నన్ను అవమానపరిచిన ఆ మహర్షిని శిక్షింపక వదలను. మనను వేరు చేసిన దుర్మార్గుడు వారి బ్రాహ్మణ జాతి భూలోకములో దరిద్రులై విద్యను నమ్ముకొని జీవించుతురుగాక అని శపించి శ్రీవారి పాదములకు మొక్కి, స్వామి ఎంత బ్రతిమలన లెక్కచేయక భూలోకములో కొల్హాపురంబు చేరి తపము ఆచరిస్తూ ఉన్నది.